వేదికగా బంగ్లాదేశ్ యుద్ధ విజయోత్సవాలు. సీఎం జగన్ ఆహ్వానించే భారత సైన్యం. ఏపీలో తొలి విడత పోలింగ్కు ఈసీ కసరత్తు. 23 సర్పంచులు ఏకగ్రీవం. ఏకగ్రీవాలపై ఎస్ఈసీ చర్యలు. చిత్తూరు గుంటూరు కలెక్టర్లను వివరణాత్మక నివేదిక కోరిన నిమ్మగడ్డ. ఈసీ తీసుకొచ్చిన యాప్కు హైకోర్టు బ్రేక్. భద్రతా ధ్రువపత్రం వచ్చే వరకు ఆపాలని సూచన. టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేసిన ఎస్ఈసీ పార్టీ ఇచ్చిన వివరాలు సంతృప్తికరంగా లేవన్న ఎన్నికల కమిషన్. మేనిఫెస్టోను ప్రజలు మొదటి రోజే తిరస్కరించారు. ఎస్ఈసీ చర్యలపై నిమ్మగడ్డకు విజయసాయిరెడ్డి చురుకలు. నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయిందేమో. ఏకగ్రీవాలను పునర్పరిశీలించడం ఏంటని రోజా ఆగ్రహం. ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నామన్నది కాదు, ప్రజలకు ఏం చేశామనేది ముఖ్యమంటూ చంద్రబాబుపై బొత్స సెటైర్లు. జగన్ కు అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళు. అబద్ధాలు తప్ప చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదన్న మంత్రి వెల్లంపల్లి. వైకాపా గ్యాంగ్ దృష్టి ఇప్పుడు మహనీయుల విగ్రహాలపై పడింది. ఎన్టీఆర్ది విగ్రహం పడగొడితే చెరిగిపోయే చరిత్ర కాదన్న లోకేష్. టీడీపీ మేనిఫెస్టో చూసి వైసీపీ భయపడింది, అందుకే ఈసీకి ఫిర్యాదు చేశారన్న ధూళిపాళ్ల నరేంద్ర. బీసీని బీజేపీ ప్రధాని చేసింది, టీడీపీ వైసీపీలు సీఎం చేయగలవా? బీసీ సీఎంపై మాట మార్చిన సోము వీర్రాజు. విశాఖ రైల్వే జోన్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం. రాజ్యసభలో జీవీఎల్ ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి పీయూష్ గోయల్. పెట్రోల్ డీజిల్ ధరలు సెంచరీలు కొట్టబోతున్నాయి, ఈ ప్రభుత్వాలు తేనుకుండిలా ప్రవర్తిస్తున్నాయని తులసిరెడ్డి విమర్శ. విశాఖ ఉక్కుపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, రైతుల ఉద్యమం కంటే 100 రెట్లు తీవ్రత చూడాల్సి వస్తుందన్న గంటా శ్రీనివాస్. A1 కొత్త, A2 పాత A2 విశాఖ స్టీల్ ప్లాంట్ పై కన్నేశారు, అందుకే కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపారని అయ్యన్న విమర్శ. అమరావతి రైతుల కష్టాలు వింటే బాధేస్తోంది, అంతమందిని కష్టపెట్టి సాధించేదేముందని జగన్ కు రఘురామకృష్ణం రాజు ప్రశ్న. క్రింది స్థాయి అధికారులకు ఆధారాలు ఇవ్వమన్న కోర్టు. వెనుదిరిగిన సిబిఐ అధికారులు వివేక హత్య కేసు విచారణకు మళ్లీ బ్రేక్. పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ ఈ నెల 7న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. కేసీఆర్ కుంభకర్ణుల్లా నిద్రపోతున్నారు, రైతులను పట్టించుకోవడం లేదని ఎంపీ అరవింద్ విమర్శ. సినీ ప్రేమికులకు శుభవార్త, తెలంగాణలోని థియేటర్లలో 100% ప్రేక్షకులకు అనుమతి. రైతుల రాజకీయ శత్రువుల, ఢిల్లీ శివార్లలో ఉద్యమంపై రాములమ్మ సీరియస్. ఎన్నికల వేళ అన్నదాతకు ఏఐఏడిఎంకే గాలం, రైతు రుణమాఫీని ప్రకటించిన తమిళనాడు సర్కార్. బడ్జెట్పై సైనికులకు ద్రోహం చేశారు, రక్షణ రంగానికి నిధులు తగినన్ని కేటాయించలేదంటూ రాహుల్ ఆగ్రహం. సాగు చట్టాలను సవరించేందుకు సిద్ధంగా ఉన్నాం, ప్రతిపక్షాలు నల్ల చట్టాలు అనడంపై కేంద్ర మంత్రి తోమర్ ఆగ్రహం. రైతులకు సరైన న్యాయం చేయాల్సిందే, వారి కోసం ఏం చేసినా తక్కువేనన్న సల్మాన్ ఖాన్. టీకా
రెండవ డోస్ కు ఏర్పాట్లు. జనవరి 16న వాక్సిన్ తీసుకున్న వారికి 13న రెండవ డోస్. ఫైబర్ టీకా భద్రతపై అదనపు సమాచారం కోరిన నిపుణుల కమిటీ అనుమతి దరఖాస్తును ఉపసంహరించుకున్న వాక్సిన్ సంస్థ. వడ్డీ రేట్లపై ఎలాంటి మార్పు చేయని ఆర్బీఐ ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షలో గవర్నర్ శక్తికాంత్ దాస్ నిర్ణయం. ఒడిదుడుకులను తట్టుకొని లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు 51,000 మార్కును దాటి చివరికి 50,731 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్.